ముకుందా కూకట్పల్లి కొత్తపేట్ సోమాజిగూడ మరియు ఖమ్మంలో వెల్కమ్ టు సుమంటవి నేను మీ సుమంట వినాగ్ ఇండస్ట్రీలో మాస్టర్ గురించి జరుగుతున్నటువంటి చర్చ గురించి కనుక మనం మాట్లాడుకోవాలి అనుకుంటే ఇప్పుడే కోర్టుకి హాజరుపరచడం జరిగింది ఉప్పరపల్లి కోర్టుకి సంబంధించినటువంటి వాటిలో ఆ న్యూస్ కూడా చూస్తూ ఉన్నాము అయితే ఇరికించారా ఇరికించబడ్డా లేదు అనుకుంటే ఆయన తప్పు చేశాడా దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏంటి ఏం బయటకు వచ్చే అవకాశం ఉంది అనేటువంటిది ఏ రోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ రవీంద్రనాథ్ గారు ఉన్నారు అది వారి మాటలో నేను తెలుసుకుందాము హలో సార్ హాయ్ అండి నాగరాజు గారి సార్ రకరకాల కథనాలు స్టేట్మెంట్లు అయితే వస్తూ ఉన్నాయి మీరు నేను ఎఫ్ఐఆర్లో ఏముందో దానికి సంబంధించినటువంటి విషయం మాట్లాడాము అండ్ క్విడ్ ప్రోకో గురించి కూడా మాట్లాడుకోవటం జరిగింది దానికి సంబంధించినటువంటి వాటిలో కూడా చాలామంది వాళ్ళకి సంబంధించినటువంటి కొన్ని కీలక అంశాలను అండ్ దాంతోపాటు వాళ్ళ అనుభవాలు ఏవైతే ఉన్నాయో ఎస్ దానికి కూడా మేము బాధితులు అని చెప్పేసి పెట్టినటువంటి వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు సో అదంతా ఒక ఎత్తే అయితే మాస్టర్ ఫ్యామిలీ నుంచి ఒకళ్ళు మాట్లాడటం జరిగింది సో భార్య మాట్లాడటం జరిగింది ఏం మాట్లాడారు ఏంటి దీనికి సంబంధించినటువంటి చర్చలు కనుక మనం చూసుకుంటూ ఉంటే అంటే ఎలా జరిగింది న్యూట్రల్గా కనిపించేటువంటి ఇష్యూలా ఉన్నా కూడా బట్ ఎరికించారా అనేటువంటి విషయాలు కూడా ఇందులో కనిపిస్తూ ఉన్నాయి ఏం జరిగింది నాగరాజు గారు సమాజంలో ప్రతి వ్యక్తి ఏదో ఒక విషయంలో కష్టాలు సమస్యలు ఎదుర్కొంటూ ఉంటాడు అయితే ఆ కష్టాలు సమస్యలు కేవలం స్త్రీలో మాత్రమే కాదు పురుషులు కూడా ఉంటాయి వాటిని చర్చించుకోవాల్సిన ఆవశ్యకత ఉంది ఇంకొకటి గుండెకి తాకే ఒక విషయం చెప్పనండి నాగరాజు గారు ఏంటంటే పురుషుడు బహిరంగంగా చెప్పుకోలేడు తన యొక్క సమస్యల్ని తనలో తను మదనబడిపోతుంటుంటాడు ఎందుకంటే తను ఉన్నటువంటి సోషల్ సర్కంస్టెన్సెస్ కావచ్చు తను వర్క్ చేసే జాబ్ పరిస్థితులు కావచ్చు అనేక రకాల ఒత్తిడిలో ఉంటాడు పురుషుడికి నేను క్లియర్గా చెప్తున్నాను నాకు విషయానికి సంబంధించి ఇంకొకటి సూటి కడుగుతాం చట్టాలు కూడా స్త్రీలకు సపోర్ట్గా ఉన్నాయి తప్పించి పురుషుడు గట్టిగా మాట్లాడడానికి కూడా వాయిస్ లేనటువంటి చట్టాలు కొన్ని సందర్భాలు ఉన్నాయి కానీ చట్టాలు ఉన్నాయి తెలుసుకోవాల్సిన అవసరం కూడా ప్రతి ఒక్కరికి ఉంది మనసుకు కదించే సంఘటనలు జరుగుతూ జరుగుతుంటాయి అంటే జాబ్ చేస్తున్న పరిస్థితులు కావచ్చు లేకపోతే వ్యాపార సంస్థల్లో కావచ్చు ఎక్కడో దగ్గర పురుషులు ఎలా అయితే స్త్రీలు ఏ రకంగా అయితే ఇబ్బందులు పడుతున్నారో పురుషులు కూడా ఏదో రకంగా తెలియకుండానే ఒక ఇన్ఫ్లుయెన్స్ చేయబడతారు తెలియకుండానే తను అవమానం చెందుతాడు దానివల్ల ఒక ఆర్థికంగా ఒత్తిడి దానికల్ల మానసిక ఆందోళన అదేవిధంగా సోషల్లో ఉండటం తన యొక్క ఆ గ్రేడింగ్ ఇన్ఫ్లుయెన్సెస్ పడడం వల్ల తన అవమానం ఎన్నో రకాల ఒత్తిడి గురయ్యి ఒకప్పుడు ఆడదానికి ఆడదే శత్రువు అనుకున్న పరిస్థితి వచ్చేది ఈరోజు పరిస్థితి మగాడికి మగాడే శత్రువు అన్న పరిస్థితిలో ఉంది ప్రతి సంఘటన కాలం మగవాళ్ళే ఉంటారు మగవాళ్ళకి మగవాళ్ళే శత్రువులు అంటే నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్పడం సాహసిస్తున్నట్ట నాగరాజు గారు వాయిస్ లేదు మగవాళ్ళ తరపున మాట్లాడడానికి అంటే ఈ పురుషాధిక సమాజంలో ఒకప్పుడు ఉండేది ఏటీస్ తర్వాత ఉన్నటువంటి రకరకాల సిచ్యువేషన్స్లో ఈరోజు వాళ్ళకి సపోర్టింగ్ చట్టాలు అనేక రకాల యాక్ట్స్ జీవోలు చాలా ఇంప్లిమెంట్ అయినాయి కానీ పురుషుడికి సమానతంగా పురుషుడికి కావాల్సిన వాయిస్ పెంచే పరిస్థితి ఇదే కానీ కంటిన్యూ జరిగితే చాలా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి కూడా వస్తుంది అయితే ఇటీవల కాలంలో మనం జరుగుతున్న కొన్ని సంఘటనలు మన దగ్గర నుంచి చూస్తుంటే కావాలని కొన్ని సంఘటనలు కావాలని ఇన్ఫ్లుయెన్స్ చేయబడుతున్నారు స్త్రీలు కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయబడుతున్నారు రకరకాల కారణాల వల్ల నేను మీతో కొన్ని చెప్పే ప్రయత్నం చేస్తాను నాగరాజు గారు ముఖ్యంగా పర్సనల్ గేమ్స్ కోసం స్త్రీలు ఏ రకంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు పురుషుల్ని నేను కొన్ని లిస్ట్ నేను ప్రిపేర్ చేసుకున్నాను మీతో షేర్ చేసుకుంటే నేను చాలా స్టడీ చేస్తున్నాను నాగరాజ్ గారు అంటే సంఘటనని నేను ఓన్లీ ఏదో వా వన్ సైడ్ కాకుండా న్యూట్రల్ సైడ్లో ఉండి ఒక డ్రోన్ అయితే నేను స్టడీ చేయడం వల్ల నాకు కొంత కొత్త విషయాలు బయటపడుతున్నాయి బస్సు కొంతమంది ఈ విషయాలు యాక్సెప్ట్ చేయొచ్చు చేయకపోవచ్చు బట్ నేను చెప్పడానికి సాహసిస్తాను ధైర్యం చేస్తున్నాను అది ప్రతి ఒక్కరి గుండెని తాకుతుంది ప్రతి ఒక్కరికి స్వీయ అనుభవాలు ఉంటాయి కొంతమంది చెప్పుకుంటారు కొంతమంది చెప్పుకోలేరు బీయింగ్ ఎన్ అడ్వకేట్గా ఐ హ్యావ్ అ రైట్ లిస్ట్ అవుట్ సంథింగ్ అందుకని నేను చెప్తున్నాను నాగరాజు గారు కొంతమంది లేడీస్ అందరినీ ఉద్దేశం చెప్పట్లేదు కొంతమంది లేడీస్ పర్సనల్ గెయిన్ అంటే కొన్ని కారణాలు లిస్ట్ అవుట్ రాసుకున్నాను అది మీతో షేర్ చేసుకుంటాను ఒకటి పర్సనల్ గెయినింగ్ నెంబర్ టూ ఎమోషనల్ మ్యానిఫులేషన్స్ ఇంకొకటి పవర్ అండ్ కంట్రోల్ మూడోది ఇన్సెక్యూరిటీ రివెంజ్ అండ్ ల్యాక్ ఆఫ్ బౌండరీస్ అండ్ సర్వైవల్ ఫ్యాక్ట్స్ ఇన్కాంట్రవర్షియల్ బిహేవియర్ అంటే గ్యాస్ లైటింగ్ సెల్ఫ్ సెక్యూరిటీ బిహేవియర్ షిఫ్టింగ్ బ్యాలెన్స్ ఆర్ ద పారామీటర్స్ నాగరాజ్ గారు ఈ పారామీటర్స్లో తెలియకుండానే లేడీస్ ఇన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయి స్త్రీలలో ఈ ఎమోషన్స్కి దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా బలైపోతారు ఇది ఇనిషియల్ చిన్నగా ఉన్నప్పుడు పేరెంట్స్ బలైపోతారు కొద్దిగా పెద్ద స్టేజ్ కాస్త అడాల్ట్స్ ఎదుర్చేకి పెద్దవాళ్ళు బలైపోతారు ఇప్పుడు మీరు స్టార్టింగ్లో చెప్పినట్టుగా ఒక మాస్టర్ ఒక ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఒక మాస్టర్ గురించి మీరు మాట్లాడుతూ చెప్పడం జరిగింది దీనికి సంబంధించి ఆయన మీద చాలా కఠినటువంటి సెక్షన్స్ తోటి కొన్ని ఎఫ్ఐఆర్ కూడా నమోదైందని చెప్పారు కూడా జరిగింది ఒకటి సెక్షన్ త్రీ సెవెంటీ సిక్స్ ఆబ్లిక్ టూ ఆబ్లిక్ ఎన్ ఇంకొకటి ఫైవ్ జీరో సిక్స్ త్రీ ట్వంటీ త్రీ త్రీ సెవెంటీ సిక్స్ క్లియర్గా చెప్తుంది గ్యాంగ్ రేప్ అనే విషయానికి త్రీ సెవెంటీ సిక్స్ ఆబ్లిక్ టూ ఆబ్లిక్ ఎన్ దేని చెప్తుంది అంటే ఒకే వ్యక్తి ఒక వ్యక్తి ఒకే వ్యక్తి మీద తరచుగా ఎప్పుడైతే లైంగికంగా ఎప్పుడైతే దాడి చేస్తాడు దాన్ని సెక్షన్ చెప్తుంది త్రీ సెవెంటీ సిక్స్ ఆబ్లిక్ టూ ఆబ్లిక్ ఎన్ అయితే ఇక్కడ ఇతను ఎదుర్కొన్నటువంటి మాస్టర్ ఎదుర్కొన్నటువంటి విషయానికి మనం వచ్చినట్లయితే ఈ ఇష్యూని మనం ఒక సైడ్ కాకుండా యాక్చువల్గా నేను స్టార్టింగ్లో మీకు చెప్పాను మనం ఒక డ్రోన్ అయితే మనం చూడగలిగితే కేవలం ఆ ప్రదేశంలో ఈ ఇందా ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఈ అమ్మాయి అతన్ని అతనితో ఒక టెలివిజన్ షోలో పరిచయం అవ్వడం అక్కడి నుంచి అతను పరిచయం చేసుకుంటూ ఫైవ్ ఇయర్స్ నుంచి కంటిన్యూ గత ట్రావెల్ చేస్తూ ఉంది ఆ ట్రావెల్ చేసుకున్న సందర్భంలో ఈమె అసిస్టెంట్ కోరియోగ్రాఫర్గా అతని దగ్గర జాయిన్ అవ్వడం జరిగింది దీనికి సంబంధించి ఆమె కూడా కొన్ని రకాల అవకాశాలు వచ్చాయి ఆ అవకాశాల్లో ఆమె కూడా వినియోగం చేసుకుంది వీళ్ళిద్దరు కలిసి ఆల్మోస్ట్ ఫైవ్ ఇయర్స్ అయింది ట్రావెల్ చేస్తున్నారు నోట్ దిస్ పాయింట్ నాగరాజ్ గారు ఫైవ్ ఇయర్స్ పాటు కలిసి ట్రావెల్ చేస్తున్నారు కలిసి ట్రావెలింగ్ అంటే నేను చెప్పేది కోలివింగ్ కాదండి ఇతనికి ఓన్ ఫ్యామిలీ ఉంది ఆ అమ్మాయి వాళ్ళ మదర్తో ఉంది ఆ అమ్మాయి వాళ్ళ మదర్తో ఉంది ఇతను ఇతని ఫ్యామిలీతో ఉన్నాడు ఇతను కొరియోగ్రాఫర్స్ ఉంటే కొన్ని వందల మందితో కలిసి వర్క్ చేసే ప్లేస్ అటువంటిది కొన్ని పెద్ద పెద్ద మూవీస్ కూడా చేసే ఆఫర్స్ వస్తున్నాయి అయితే ఈ సిచ్యువేషన్ని మనం కానీ కాస్త స్టడీ చేయగలిగితే రెండు థీరీస్గా మనం చేయాలండి ఒకటి సైకలాజికల్ థీరీలో చేయాలి ఇంకొకటి లీగల్ ఆస్పెక్ట్స్లో చేయాల్సి వస్తుంది సైకలాజికల్ థీరీలో అంటే జరుగుతున్న విషయాన్ని మనం క్లియర్గా చెప్తున్నానండి నాగరాజు ఒకటి సైకలాజికల్ థీరీలో చూడాలి సైకలాజికల్ థీరీలో చేసేటప్పుడు నేను మీకు నేను చేసుకున్న పాయింట్స్ మీతో షేర్ చేసుకునే ప్రయత్నం చేస్తాను సైకలాజికల్ థిరీలో నేను కొంతమంది కొరియోగ్రాఫర్స్ నాకు కొంత కొంతమంది మిత్రులు ఉన్నారు అదే ఇండస్ట్రీలో ఉన్నటువంటి నాకు కొంతమంది మిత్రులు ఉన్నారు ఈ వీడియోస్ చేస్తున్న ఉద్దేశంతో నేను కూడా వాళ్ళతో మాట్లాడడం జరిగింది అట్ ద సేమ్ టైమ్ ఎవరైతే మాస్టర్ ఉన్నారో వాళ్ళ మిసెస్ కూడా ఒక వీడియో ఒకటి మాట్లాడడం జరిగింది దాంట్లో కూడా దొరికినటువంటి ఆ విషయాలు మనం కాస్త డీటెయిల్గా మనం తెలుసుకోగలిగితే ఆ అమ్మాయి యొక్క మెంటాలిటీ ఆ అమ్మాయి యొక్క సైకాలజీ కూడా మనకు అర్థమవుతుంది ఇది కొంతమంది మన మిత్రులు కూడా మాట్లాడడం జరిగింది అంటే ఆ అమ్మాయి ఎల్లప్పుడూ కూడా ఇప్పుడు క్రయింగ్ మోడల్ ఉండేది అంటే ఏ చిన్న సంఘటన వచ్చినా వెంటనే రావడం మాస్టర్జీ నాకు ఇట్లా జరిగింది నాకు అట్లా జరిగింది అని చెప్తూ ఆమె కంటిన్యూ ఏ చిన్న సంఘటన జరిగినా ఇమీడియట్ గా ఏడ్చేది అని ఒక ఒక సైక్లజికల్ ఎందుకు ఏడుస్తుంది అది మనం తర్వాత చెప్తాను మీకు విషయాన్ని తర్వాత మదరే ఫోర్స్ చేసేది నువ్వు చాలా షార్ట్ లెంగ్త్ డ్రెస్సెస్ యూజ్ చేయు నువ్వు ఆయనతో మాస్టర్ దగ్గరగా ఉండవు ఎందుకంటే మాస్టర్ చాలా ఫేమ్ ఉంది నువ్వు ఇమీడియట్గా దగ్గరగా ఉండడానికి మంచి మంచి అవకాశాలు వస్తాయి సో నువ్వు కంటిన్యూగా మాస్టర్ దగ్గర ఉన్నటువంటి కొరియోగ్రాఫర్స్ యొక్క గ్రూప్లో కూడా నువ్వు ఫస్ట్ లైన్లో ఉండడానికి ట్రై చేయి ఇట్లాంటివి చెప్పడం కూడా జరిగేది అని ఆ అమ్మాయి చెప్పేది అని చెప్పి కూడా మనకు తెలిసింది ఇంకొకటి నువ్వు టాప్ పొజిషన్లో ఉండాలి నువ్వు చేస్తున్న వర్క్ ఏదైతే ఉందో చాలా టాప్ పొజిషన్లో ఉండాలి అంటే ఉండడం తప్పులేదు నాగరాజు గారు డెఫినెట్గా ఉండాలి ఎవరైనా ప్రతి వ్యక్తి టాప్ పొజిషన్ ఉండాలని కోరుకుంటారు కానీ ఉండాలని కోరుకోవడం అంటే ఒక లేడర్ ఎక్కే పొజిషన్లో కేంద్రంలో తొక్కి వెళ్ళను కాదు కదా అక్కడ రియల్గా టాలెంట్ ఉంటే డెఫినెట్గా అవకాశాలు వస్తాయి సో అది కూడా మన ఒక సైక్లెస్గా లేక మనం చూడాలి ఇంకొక పాయింట్ ఏంటంటే ఆ మదర్ కూడా బెదిరించేదట నువ్వు ఇలా చేయకపోతే నువ్వు పలానా చోటుకి వెళ్ళావు వీళ్ళ దగ్గరికి వెళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళని తని ఇన్స్టిక్ట్ చేసేది మదరు అని ఆ అమ్మాయి ఒక అభాండం వేస్తూ మదర్ మీద అభాండం వేస్తూ కూడా తన కలీగ్స్ దగ్గర తన ఫ్రెండ్స్ దగ్గర అట్ ద సేమ్ టైం మాస్టర్ దగ్గర కూడా చెప్పేది అనే విషయాలు కూడా మనకు తెలిసింది మరొకటి మాస్టర్ ఏ హోటల్లో ఉంటే అంటే వీళ్ళు ట్రావెల్ చేసేవారు చెన్నై బెంగళూరు ముంబై ఇటువంటి ప్రదేశాలకు వెళ్ళేటప్పుడు ప్పుడు మాస్టర్ ఎక్కడెక్కడ ఉంటాడో అదే ప్లేస్లో అదే హోటల్లో తను స్టే చేయడానికి ఎందుకంటే ఒక పెద్ద మాస్టర్ ఉన్న ప్లేసుల్లోకి వీళ్ళు అసిటర్డ్స్ ఉండడానికి యాక్సెప్ట్ చేయరు కానీ దట్టు ఒక ఫిమేల్ కానీ మాస్టర్ ఏ హోటల్లో ఉంటే ఆ హోటల్లో ఉండడానికి ఇష్టపడేది మాస్టర్ ఏ ఫుడ్ తింటే ఆ ఫుడ్ తినడానికి ఇష్టపడేది మాస్టర్ ఏ రకమైనటువంటి వెహికల్లో ట్రావెల్ చేస్తుంటే ఆ వెహికల్లో వెళ్ళడానికి నాకు కూడా అటువంటి వెహికల్ ప్రొవైడ్ చేయించి ప్రొడక్షన్ వాళ్ళకి అడగడం అంటే దీస్ ఆర్ ద పారామీటర్స్ అంటే ఒక అమ్మాయి సైకాలజీ నేను చెప్తున్నాను అండి అంటే ఇది ఒకటి ఏ అమ్మాయిని కాదు చాలా మంది అమ్మాయిలకు ఉంటుంది ఇటువంటి కోరిక ముఖ్యంగా ఈ టీనేజ్ దాటి అడాల్సన్స్ వచ్చే ఏజ్లో ఇట్లాంటి ఐడియాలజీ ఉంటుంది దీనికి సరైన విధంగా పేరెంట్స్ కూడా కోపరేషన్ ఉంటే బాగుండేది బట్ ఈ పేరెంట్స్ విషయంలో వీళ్ళ ఫాదర్ లేరండి మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం వీళ్ళ ఫాదర్ లేరు దట్ వీళ్ళ మదర్ ఈ విడ ఓన్లీ ఇద్దరే ఉంటారని దట్ వీళ్ళు దే ఆర్ కమింగ్ ఫ్రమ్ ద యూపీ ఇక్కడ లోకల్ మన తెలుగు వాళ్ళు కాదు బేసిక్గా యూపీ కల్చర్ అంటే నార్త్ ఇండియన్ కల్చర్ సంథింగ్ డిఫరెంట్గా ఉంటుంది సౌత్ ఇండియన్ కల్చర్తో పాటు ఇటువంటి సైకాలజీ అంటే నేను అబ్జర్వ్ చేసిన కొన్ని సైకాలజీ ఫ్యాక్టర్స్ మీకు నేను చెప్పడం జరుగుతుంది దీనికి సంబంధించి ఇంకొకటి ఆప్లిగేషన్ ఏమిటి వచ్చింది అంటే ఈ అమ్మాయిని చాలా చాలా వరకు ఈ అమ్మాయిని ఇండస్ట్రీలో పైకి రాకుండా తను పూర్తిగా డిప్రెస్ చేసేశాడు మాస్టర్ అని చెప్పి కూడా ఒక అభియోగం వచ్చింది దీన్ని కూడా మనం చర్చిద్దాం ముఖ్య ముఖ్యంగా ఏంటంటే వీళ్ళ వైఫ్ రిలీజ్ చేసేటువంటి ఒక వీడియోలో కూడా చెప్పడం జరిగింది ఇది మిగిలిన వాళ్ళు కూడా దీన్ని చేశారు హీరో శర్వానంద్ ఉన్నటువంటి ఒక మూవీలో అది లండన్లో షూట్ అయ్యేటప్పుడు కూడా ఈ అమ్మాయిని పంపించారని తను కూడా ఈ అమ్మాయికి లండన్ వెళ్ళి అందులో అక్కడ ఉండే కోరియోగ్రఫీలో ఈ అమ్మాయిని మ్యాక్సిమం ఆ యొక్క సాంగ్ ప్రిపేర్ చేయడంలో ఈ అమ్మాయిని మేజర్ రోల్ ఇచ్చేటట్టుగా చేశాడు నెంబర్ టూ ఒక టెలివిజన్ షోలో పార్టిసిపేట్ చేస్తున్నటప్పుడు ఆ అమ్మాయిని ఐడెంటిఫై చేసి తనతో పాటు ఒక అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ అవకాశం ఇచ్చామంటే ఆ అమ్మాయిలో సంథింగ్ టాలెంట్ని ఐడెంటిఫై చేసి తన దగ్గర అసిటెంట్ కొరియోగ్రాఫర్గా పెట్టుకోవడం కూడా జరిగింది ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే తను ఒక మూవీలో హీరోగా చేస్తూ ఆ మూవీ పేరు రన్నర్ అనుకుంటాను ఆ మూవీలో హీరోగా చేస్తూ ఈవెన్ దో తను హీరోగా చేస్తు తను ఏదైతే డ్యాన్స్ చేసిన విషయంలో కూడా ఆ అమ్మాయికి డ్యాన్స్ కంపోజింగ్ ఆ అమ్మాయికి పిచ్చి ఈవెన్ దో టైటిల్ కార్డులో కూడా ఆ అమ్మాయి పేరు వేసాడని కూడా మనకు తెలిసింది నిజంగా అంటే ఇండస్ట్రీలో తను ఇక్కడ ఎవరైతే మనం చెప్తున్నానో మాస్టర్ కంప్లీట్గా అమ్మాయిని తొక్కేసాడు ఉద్దేశం ఉంటే ఇటువంటి వచ్చే అవకాశాలు కూడా ఉండదు అంటే ఆ పారామీటర్లు కూడా మనం ఆలోచించాలి ఓన్లీ ఒకసై కాకుండా ఆలోచించాల్సి వస్తుంది ముఖ్యంగా ఈ డ్యాన్స్ మాస్టర్స్ వీళ్ళ అంటే ఒక మూవీస్ వీళ్ళు వర్క్ చేయాలనుకుంటే ఖచ్చితంగా ఒక కార్డు ఇస్తారు అసోసియేషన్లో వర్క్ చేసేటప్పుడు అసోసియేషన్ కార్డు ఉంటే వీళ్ళు ముందుకు వెళ్ళి ఆ ఛాన్స్ వెళ్ళి వచ్చే అవకాశం ఉంటుంది అయితే ఇతనేం చేశారంటే కేవలం ఇక్కడ లోకల్ మన దగ్గర కాలేదని చెప్పేసి బాంబేలో కూడా ఒక ఇన్ఫ్లుయెన్స్ చేసి బాంబేలో ఈ అమ్మాయికి ఒక కార్డు ఇచ్చారని కూడా మనకి తెలిసింది అంటే సంథింగ్ కార్డు ఉన్న వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటుంది కాబట్టి ఎవరైతే ఇప్పుడు అని చెప్తున్నారో మాస్టర్ గారు ఆ రకంగా కూడా సపోర్ట్ చేసిన విషయం తెలుస్తుంది అంటే తొక్కేశారు అనడానికి నాకు తెలిసినటువంటి అభిప్రాయం నేను చెప్తున్నాను నాగరాజు గారు ఇక మెయిన్ కీ పాయింట్ కూడా మాట్లాడదాం సెక్సల్ హెరాస్మెంట్ చేస్తారన్నటువంటి మెయిన్ అప్లికేషన్ మనకు అక్కడ వస్తుంది కాబట్టి అలిగేషన్ అదే వస్తుంది కాబట్టి సెక్సువల్ హెరాస్మెంట్ చేస్తున్నాడు ఈయన చేశాడంటే ఇది ఎప్పుడు ఆమె ఏజ్ సిక్స్టీన్ ఇయర్స్లో ఉండేటప్పుడు చేశాడన్నటువంటి ఏదైతే వాయిస్ ఉందో మరి సిక్స్టీన్ ఇయర్స్ తర్వాత చాలా షోస్లో పార్టిసిపేట్ చేశారు దాని తర్వాత చాలా ఇంటర్వ్యూస్లో మాట్లాడడం జరిగింది ప్రెస్ మీట్స్లో కూడా మాట్లాడడం జరిగింది ఈయన నేషనల్ అవార్డ్ వచ్చినప్పుడు కూడా ఆ అమ్మాయి కొన్ని రకాల షోస్లో మాట్లాడినప్పుడు కూడా మాస్టర్తో వర్క్ చేయడం నాకు చాలా అదృష్టం అని చెప్పి చాలా హ్యాపీ మూడ్లో చాలా ప్లెజెంట్ మూడ్లో చెప్పారు ముఖ్యంగా హెరాస్మెంట్ గురినటువంటి స్త్రీ ముఖ్యంగా ఫిజికల్ ఏమైనా అప్లికేషన్స్ ఉన్న స్త్రీలు ఈ రకమైనటువంటి యాటిట్యూడ్స్ ఉండే అవకాశం అయితే తక్కువ నాగరాజు గారు నాకు తెలిసి ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను ఇంకొకటి బెదిరింపులు రేపనే ఒక వర్డ్ కూడా వచ్చింది అంటే సెక్షన్ ఫైవ్ జీరో సిక్స్ ప్రకారం తన మీద బెదిరింపులు చేశారు రేప్ అనుకునేటప్పుడు అంటే నేనేమంటానంటే ఇవన్నీ ఈ పారామిడ్స్లో మాట్లాడుకునేటప్పుడు వాళ్ళకి ఒక యాక్ట్ ఉంటుంది పోస్ట్ యాక్ట్ ఉంటుంది వాళ్ళు వర్క్ చేస్తున్న ప్లేస్లో వాళ్ళకి ఒక అసోసియేషన్స్ ఉంటాయి అసోసియేషన్లో ఈ ఫస్ట్ ఇన్ఫామ్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది డెఫినెట్గా ఇన్ఫామ్ చేసి అక్కడ నుంచి ఒక కమిటీ ప్రకారం వెళ్తే బాగుంటుంది బట్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ అయిన తర్వాత ఇది ఎంతవరకు ఇది కరెక్ట్ అనడం కూడా ఎందుకంటే సమ్ నేను ఫస్ట్ ఇండస్ట్రీ వాళ్ళకి చెప్పి దాని తర్వాత క్లారిటీ ఈ రకంగా చేస్తుంటే బాగుండేది ఇప్పుడు నేను ఫస్ట్ చెప్పినట్టు కొన్ని మైండ్ అంటే ఎటువంటి ఇంటెన్షన్స్ ఉంటాయి ముఖ్యంగా లేడీస్ అందరికీ ఉంటాయి నేను చెప్పలేదు ఎవరెవరికైతే ఇట్లాంటి ఇంటెన్షన్స్ ఉంటాయో అంటే ముఖ్యంగా ఒక పబ్లిక్ ఫిగర్ ఒక సెలబ్రిటీ మీద ఉండేటప్పుడు అంటే ఫస్ట్ కావాలని కోరుకుంటారంటే మీకు ఎగ్జాంపుల్ చిన్నప్పుడు చెప్తానండి సైక్లెస్ కలిగే నాగరాజు గారు చిన్నప్పుడు నాన్నగారు ఇంటికి వస్తారు వస్తూ వస్తే ఏం చేస్తారంటే ఏదో స్వీట్ ప్యాకెట్ తీసుకొస్తారు స్వీట్ ప్యాకెట్ బాక్స్ తీసుకొచ్చినప్పుడు అందులో ఒక స్వీట్ ఇస్తారు మిగిలిన స్వీట్స్ ఎక్కడ అమ్మేం చేస్తారంటే అక్కడ ఎక్కడ బాక్స్లో పెడుతుంది కానీ ఏం చేస్తారు అబ్బాయి నాకు ఇంకో రెండు కావాలని చెప్పి మారం చేస్తాడు మారం చేసి ఏం చేస్తాడు మారం చేసి ఊరుకోడైనా కింద కిందపడ కొడతలాడతాడు తను రకరకాలుగా దొరులుతాడు కొరులుతాడు రకరకాలు అరుస్తాడు ఏడుస్తాడు రకరకాల ఎమోషన్స్ ఎక్స్ప్రెస్ చేస్తాడు చివరికి ఏం చేస్తాడంటే ఆ అమ్మాయి ఎంతో అర్ధ గంట గంట పోయిన తమ్మిచ్చిన స్వీట్ తీసుకుంటూ పోతారు ఇది నేను ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే మైండ్ డైవర్షన్ చేయడం అంటే సైకలాజికల్ తీరులో ఏం చెప్తారంటే ఒక పర్సన్ యొక్క మైండ్ డైవర్షన్ చేసే చేయడం ఎమోషనల్ ట్రాపింగ్ అనేది మనకి చైల్డ్ హుడ్లోనే ప్రతి మనిషికి ఉంటుందండి అయితే పెద్దయిన తర్వాత తనకు ఉండే పరిసరాలు దీనివల్ల ఆ ఎమోషన్స్ మారుతాయని చెప్పి సిగ్మెంట్ ఫ్రైడ్ ఎప్పుడో ఈ విషయం గురించి చెప్పడం జరిగింది అయితే నాగరాజ్ గారు మనం గత గడిచిన వీడియోలో మనం ఒక వీడియో చేసాం ఏదైతే ఎఫ్ఐఆర్లో ఉన్నటువంటి సెక్షన్ సంబంధించి మనం మాట్లాడడం జరిగింది అయితే ఇప్పుడు నేను సెకండ్ వర్షన్ చెప్తున్నాను యాక్చువల్గా ఏం జరిగింది గడిచిన రెండు రోజుల్లో మనం పూర్తిగా కొంత స్టడీ చేస్తాం మనకున్నటువంటి నాలెడ్జ్ ప్రకారం కొంత స్టడీ చేస్తాం కొంత మాట్లాడడం జరిగి యాజ్ బీయింగ్ అండ్ అడ్వకేట్గా అప్పుడు నేను చెప్పడం జరిగింది ఇప్పుడు కూడా అడ్వకేట్గా చెప్తున్నాను బట్ ఏంటంటే ఒక డ్రోన్ ఐడి అంటాము డ్రోన్ ఐడి ప్రకారం ఏం జరిగింది ఒక సైడ్ కాకుండా ఏం జరిగి ఉండొచ్చు అన్నది మనం కొంత ప్రిడిక్ట్ చేసి చెప్పడం జరుగుతుంది యాజ్ అ ట్రూఆర్ రాంగ్ అనేది న్యాయస్థానంలో కోర్టులు అవన్నీ కూడా డిసైడ్ చేస్తాయి అయితే ఇక్కడ నేను చెప్పేది అంటే పురుషులు తమ వర్క్ చేస్తున్న ప్లేసుల్లో తెలియకుండానే ఒక ఇన్ఫ్లుయెన్స్ చేయబడుతున్నారు ఇబ్బందులు గురవుతున్నారు అయితే మీకు లీగల్గా ఒక పాయింట్ చెప్పాలి చాలామంది ఏమనుకుంటారు అంటే పోషి యాక్ట్ అంటారు అంటే ప్రివెన్షన్ ఆఫ్ సెక్సువల్ హెరాస్మెంట్ టూ థౌజండ్ థర్టీన్ యాక్ట్ ప్రకారం ఈ మధ్య చాలా మాట్లాడుకుంటున్నారు ఇటీవల చాలా మంచిదే అలా మాట్లాడుకోవాలి కూడా ప్రతి సంస్థలో కూడా ఒక ఐసీసీ ఇంటర్నల్ కోర్ కమిటీ ఒకటి ఏర్పాటు చేయాలి ఆ కోర్ కమిటీలో ఒక పది మంది సభ్యులు ఉండాలి ఆ పది మంది సభ్యులు కూడా ఇటువంటి స్టేషన్స్ కంప్లైంట్స్ ఏమైనా వస్తే ఖచ్చితంగా అక్కడ ఇన్ఫార్మ్ చేయాలన్నటువంటి ఒక తీరి ఉంది దాని ప్రకారంగా ప్రతి చిన్న సంస్థ అయినా పెద్ద సంస్థ అయినా మినిమం టెన్ మెంబర్స్ ఎక్కడ వర్క్ చేస్తున్న ప్లేస్ ఎక్కడ ఉన్నా సరే అక్కడ ఒక యాక్ట్ ప్రకారం ఒక కమిటీ ఏర్పాటు చేసుకో చెప్పారు కానీ ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్తున్నారు నాగరాజ్ గారు పోష్ యాక్ట్ ఈజ్ నాట్ ఓన్లీ ఫర్ ద ఉమెన్స్ మేల్స్ కూడా దిస్ ఈస్ ఫర్ మేల్స్ ఆల్సో నాట్ ఓన్లీ ఫర్ ద ఉమెన్స్ ఇక్కడ జెండర్ ఈక్వాలిటీ అని మాట్లాడుతున్నారు జెండర్ ఈక్వాలిటీలో డెఫినెట్ గా మేల్స్ కూడా ఎక్కడైనా మెయిల్స్ కూడా ఇటువంటి హెరాస్మెంట్ గురైతే డెఫినెట్ గా కంప్లైంట్ చేయాలి ఇది ఒక చట్టం మనకు ఉంది రెండు వేల పదమూడు ప్రివెన్షన్ ఆఫ్ సెక్సువల్ హెరాస్మెంట్ యాక్ట్ అక్కడ మనకు కూడా ఉంది చాలా మంది తెలియట్లేదు ఇదో సో కాల్డ్ అనుకున్న పెద్దవాళ్ళందరూ కూడా మీడియాకు వచ్చి మాట్లాడుతున్నారు ప్రతి ఒక్కరు ఇది కేవలం ఉమెన్స్ గా ఉంది మా ఉమెన్స్ ఏదో జరిగిపోతుందో మాట్లాడడం కాదు పురుషులకు కూడా ఉంది ప్రివెన్షన్ ఆఫ్ సెక్సువల్ హెరాస్మెంట్ అక్కడ క్లియర్ గా యాక్ట్ లో ఉంది యాక్ట్ ఒకసారి తీసి చదవాలంటే ఈ రోజు ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళకి నేను క్లియర్ చెప్తున్నాను రండి కూర్చున్నాను డిబేట్కి కి అందులో రాసి ఉంది మేల్ విషయంలో కూడా ఉంది అక్కడ జెండర్ ఈక్వాలిటీ అంటారు మేము కూడా మాకు పురుషులతో ఈక్వల్ గా కావాలనుకునేటప్పుడు మేల్స్ కూడా చాలా సఫర్ అవుతున్నారు డెఫినెట్ గా వాళ్ళకు కూడా యాక్ట్ వర్తిస్తుంది ఇది ఫస్ట్ కంప్లైంట్ చేయాల్సింది ఏ సంస్థ ఉన్నా అది సాఫ్ట్వేర్ సంస్థ ఇంకొక సంస్థ ఇంకొక సంస్థ కాదు ఎక్కడైనా పురుషులు ఇట్లాంటి హెరాస్మెంట్ గురైతే ఫస్ట్ మీరు కంప్లైంట్ చేయండి ఆ కంప్లైంట్ కాపీతో మమ్మల్ని సంప్రదిస్తే మేము డెఫినెట్గా ఫైట్ చేస్తాం కానీ చట్టాలు చాలా మారాల్సిన అవసరం ఉంది యాక్సిస్ సరిపోవు పురుషులు సరిపోయింది సంబంధించి కానీ మారాల్సిన అవసరం వస్తుంది బహుశా దాని మీద చాలా మంది మేధావులు చర్చలు చేస్తున్నారు తొందరలోనే దీనికి సంబంధించి చట్టాలు కూడా మారుతాయి ఇది కాకుండా నేను ఈ సంబంధించిన మీరు మాస్టర్ సంబంధించి ఏదైతే మాట్లాడుతున్నారో క్లియర్గా చెప్తున్నా అండి ఒకవేళ కోర్టులు కేవలం అలిగేషన్స్ మాత్రమే ఇవి కేవలం అప్లికేషన్స్ మాత్రమే అలిగేషన్స్ ప్రూవ్ అవ్వాలి ప్రూవ్ అయిన తర్వాత మాత్రమే శిక్షలు నేను మీడియాకి చెప్తుంది ఒకటి సెలబ్రిటీ మీద దుమారైనప్పుడు అందరూ కూడా ఏదో జరిగిపోతుందని చెప్పేసి ఏదో జరిగిపోయింది ఆయన కేవలం ఒక నింద ఆ నేర రూపం చేయబడిన వ్యక్తి మాత్రమే అవి ట్రయల్స్ అయిన తర్వాత మాత్రం అప్పుడు ప్రూవ్ చేయబడిన తర్వాతే అతను నిందితుడు ఇప్పటిదాకా ఆయన నిందితుడు కాదు అప్పటివరకు గుర్తు పెట్టుకోండి ఆయన కేవలం నేరారోపణ చేయబడిన ఒక ఎక్యూటెడ్ క్యాండిడేట్ ఆయన పూర్తిగా చేసిన వ్యక్తి కాదు దోషి కాదు ఇది గుర్తు పెట్టుకోవాలి దీనివల్ల మానసిక ఒత్తిడి ఒక ఆందోళన ఒక స్ట్రెస్ తెలియకుండానే పబ్లిక్లో డీఫేమ్ అవ్వడం ఈరోజు సెలబ్రిటీ జరిగింది కాబట్టి మాట్లాడుకుంటున్నారు నాగరాజు గారు ప్రతి సంస్థలో జరుగుతుంది ప్రతి ప్రతి గల్లీలో ప్రతి కాలనీలో ప్రతి ఆఫీస్లో కూడా జరుగుతున్న ఇట్లాంటి హెరేష్మెంట్స్ కావాలని చేసి చాలా మంది చేసినటువంటి మహిళా మళ్ళీ చాలామంది ఉన్నారు కొంతమంది మాత్రమే కొంతమంది మహిళా మళ్ళీ కావాలంటే చూస్తూ ఉన్నారు దీనికి సంబంధించి నాగరాజు గారు ప్రత్యేకంగా చెప్తున్నారు దీనికి సంబంధించి ఏదైతే ఉన్నాయో ఒకవేళ జరిగితే సెక్షన్ ఫోర్ నైన్టీ నైన్ సెక్షన్ ఫోర్ హండ్రెడ్ పరు నష్టం దావా వేయండి బయటికి తీసుకురండి సెలబ్రిటీస్ కూడా అవకాశం ఉంది ఈ రోజు ఉన్నటువంటి పబ్లిక్ ఫేమ్ ఈరోజు డిఫేమ్ జరిగినప్పుడు మీకు సెక్షన్ ఫోర్ నైన్టీ నైన్ ఫైవ్ హండ్రెడ్ ఉంది ఒక మీకు ప్రొటెక్షన్ యాక్ట్ ఉంది మీకు డెఫినెట్గా మీరు కూడా చేయొచ్చు ఇలా సార్ అంటే మీరు ఇందాక ఒక్కొక్క ట్రాప్ అన్నారు కదా ఆ ఎక్స్ప్లైటేషన్ అనేది ఎలా చేస్తారు అంటే దానికి సంబంధించి మనం ఒక డీటెయిల్గా ఇప్పుడు అవుట్లైన్స్ మనం ఇచ్చా సార్ అంటే ఎలా ఉంటుంది సైకిల్ సైకాలజీ పారామిటర్లో మనం మాట్లాడాలి అయితే నేను ఏమంటున్నానంటే మీరు ఏదడిగారు ఈ సమయభావం వల్ల ఈ వీడియోలో మనం మొత్తం చెప్పుకోలేం కాబట్టి డెఫినెట్గా పార్ట్ టూ చేద్దాం పార్ట్ టూ లీ ఇవన్నీ కూడా డిస్కస్ చేద్దాం నాగరాజ్ గారు జనరల్గా ఎవరైనా ఎక్స్ప్లాయింటేషన్ చేసేటప్పుడు ఏ విధంగా చేస్తారు అనుకునేటువంటి ఆలోచన ప్రతి ఒక్కరికి ఉండే అంటే మనం ట్రాప్లోకి వెళ్ళిపోకుండా ఉండాలి అంటే ఏం చేయొచ్చు ఎదుటి వాళ్ళ బిహేవియర్ని ఎలా కనిపెట్టాలి అనేటువంటి విషయం కనుక మీరు తెలుసుకోవాలి అనుకుంటే పార్ట్ టూ వీడియో కావాలి అనుకుంటే మాత్రం కింద కామెంట్ బాక్స్లో డెఫినెట్గా పోస్ట్ చేయండి దానికి సంబంధించి అంటే తెలుసుకోవాలి అనుకుంటే ఎందుకంటే ఉన్న వీడియోలోనే సమయభావం తక్కువ ఉంది కాబట్టి దానికి సంబంధించి సో లీగల్గా కూడా కొన్ని పారామీటర్స్ ఆ సమయంలో మనం ఎలా తెలివిగా అనేటువంటి విషయం కూడా తెలుసుకోవడానికి ఉంటుంది సో కమింగ్ టు అన్నే అంటే ఇలా చాలామంది ఒక్కొక్క సోషల్ హెరాస్మెంట్కి గురువుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు ఎప్పటికీ కూడా ఎప్పటికీ చాలామంది చెప్పుకోలేనటువంటి వాళ్ళు మీరు వీడియో స్టార్టింగ్లోనే చెప్పారు కొంతమంది మగాళ్ళు చెప్పుకోలేరు వేడుస్తూ ఉంటారు బాధపడిపోతుంటారు అటువంటి వాళ్ళు మిమ్మల్ని పర్సనల్గా అప్రోచ్ అవ్వచ్చా అపాయింట్మెంట్ తీసుకోవచ్చా డెఫినెట్గా నాగరాజ్ గారు కింద మనం ఆల్రెడీ స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్ డిస్ప్లే అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేయగలిగితే డెఫినెట్గా మన వాళ్ళకి ఎవ్రీథింగ్ ఈజ్ ట్రూ అనుకుంటే లేదా ఎటువంటి సహాయం కావాలనుకున్న న్యాయ సహాయం కావాలనుకున్నా డెఫినెట్గా కాంటాక్ట్ చేయగలిగితే మనం సపోర్ట్ చేద్దాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ రవీంద్రనాథ్ గారు థ్యాంక్ యూ సో మచ్ నాగరాజ్ గారు సో అదే అండి మీకు ఏదైనా లీగల్ అవేర్నెస్కి సంబంధించినటువంటి నాలెడ్జ్ కావాలనుకున్నా లేదంటే అపాయింట్మెంట్ త్రూ కనుక మీరు మీకు ఉండేటువంటి ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకున్నా కూడా సాల్వ్ చేసుకుందాం అనుకున్నా కూడా స్క్రీన్ మీద మీకు రవీంద్రనాథ్ గారి కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు అండ్ ఏ దానికి సంబంధించిందైనా సరే అప్డేట్ కావాలనుకున్నప్పుడు మాత్రం డెఫినెట్గా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి వాటి మీద మేము వీడియోస్ చేస్తాము థ్యాంక్ యూ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి